భూలోకము నుండి పరలోకమునకు చేరుకున్న ప్రతి ఒక్కరికి కిరీటములు మరియు సింహాసనములు ఉంటాయా? కొందరికే ఉంటాయా? రిఫరెన్స్ చెప్తూ వివరించగలరు. ఇప్పుడు రిఫరెన్స్ మళ్ళీ ఎందుకు? ఇప్పుడు జయించువానికి జీవ కిరీటం ఇస్తాను అన్నాడు, అంటే జయించని వానికి ఇవ్వడు కదా. జయించువానికే పరలోకం అని ఎక్కడ అనలేదు. జయించువానికి బహుమానాలు, సింహాసనం మీద కూర్చుండబెడతాను, జీవ కిరీటం ఇస్తాను అని ఉన్నతమైన పదవులు ఆఫర్ చేశాడు. ఇప్పుడు విశ్వసించు వారందరికీ పరలోక ప్రవేశం ఉంది, కానీ జయించు వారికి మాత్రమే సింహాసనాలు, జీవ కిరీటాలు ఇత్యాది ఉంటాయి. ఓకే, కనుక పరలోకంలో అందరికీ సమాన స్థాయి ఉండదు. ఓకే, మంచి పోరాటము పోరాడి పరుగును తుదముట్టించిన పౌలుకు నీతి కిరీటం ఉంది. ఏదో నమ్మాను రక్షింపడ్డం చాలని బ్రతికిన వాడికి కిరీటం ఎందుకుంటుంది? ఉండదు కదా. కానీ కిరీటాలన్నీ కూడా కండిషనల్గానే చెప్పాడు, ఇంకా దానికి వేరే రెఫరెన్స్ అక్కర్లేదు. ఓకే ఓకే సార్.